తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టి ఆడి పాడిన కళాకారులు మునుగోడు బైపోల్లో పోటికి సై అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులను ఉద్యమంలో వాడుకొని మోసం చేసినందుకు నిరసనగా చండూరులో నామినేషన్ వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు 300 మంది కళాకారులు సిద్ధమయ్యారు. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయకపోవడంతో నామినేషన్లు వేస్తున్నామని వారు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్లు నిన్నటి వరకు దాదాపుగా 16 నామినేషన్ల పైగా దాఖలు కావడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు ఈరోజు నామినేషన్లు వేసేందుకు మునుగోడు చండూరుకు తరలిరావడం జరిగింది. దాదాపుగా 50 మంది తెలంగాణ అన్ని జిల్లాల నుంచి 50 మంది కళాకారులు తాము కూడా నామినేషన్లు వేస్తామంటూ చండూరుకి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆ కళాకారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు నామినేషన్లు ఎందుకు వేస్తున్నారు అంటే, మీరు గతంలో కూడా నామినేషన్లు హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక్ కావచ్చు, అక్కడ కూడా వేశారు, మరి ఉపసంహరించుకోరు. ఇప్పుడు మునుగోడు వేదికగా మళ్ళీ నామినేషన్లు వేస్తామని చెప్పి చెప్తున్నారు. అసలు మీకున్న సమస్య తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ ఉద్యమం మలదేశ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర వహించారు. ఆ కీలక పాత్ర వహించిన కళాకారులలో ఒక 550 మంది తెలంగాణ సాంస్కృతిక సారథి పేరిట ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ 550 మందిని ఉద్యోగాలు ఇచ్చి మిగతా చాలా ఎంతో కష్టపడ్డటువంటి కళాకారులు వీళ్ళందరూ 33 జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మంది కళాకారులు అందరినీ కూడా పక్కన పెట్టేసి ఆ 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి మిగతా కళాకారులందరూ కళాకారులు కాదా? కేసీఆర్ గారు దయచేసి మీరు ఎంతో మందికి ఎన్నో పథకాలు పెట్టి ఎంతో మందిని ఆదుకుంటున్నారు, అయినా మా కళాకారులు మీ కంటి కనబడతలేదా? ఈ మునుగోడు ఎలక్షన్లలో మేము 300 మంది కళాకారులము మేము నామినేషన్లు వేసినాం. హుజూరాబాద్లో కూడా మేము పోటీ చేయడం జరిగింది. అప్పుడు మన మంత్రి హరీశ్రావు సార్ ఉండి మీకు నేను న్యాయం చేస్తా, మీరు విత్ డ్రా చేసుకోరంటే అప్పుడు విత్ డ్రా చేసుకున్నాం. దుబాక్ ఎలక్షన్లు అప్పుడు కూడా అట్నే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లలో మా ప్రాణం పోయినా మంచిదే, మేము మాత్రం విత్ డ్రా చేసుకునే సమస్య లేదు. మమ్మల్ని పిలుచుకొని న్యాయం చేస్తారా, మా నోట్లో మట్టి కొడతారా, మీరు చక్కెర పోతారా, అదొకటి నిర్ణయించుకోండి సార్. సార్, మేము కోరుకునేది ఏంటంటే, వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నాము. గత 8 సంవత్సరాల నుంచి మా వెనక ఏమి ఆటపాట రాని వాళ్ళు ఉద్యోగాలు చేసి ఎంతో సంతోషంగా తిరుగుతుంటే మేము నిరాశపడుకుంటూ బాధపడుకుంటూ ఎంత మంత్రుల చుట్టూ తిరుగుకుంటూ మాకు ఉద్యోగాలు కావాలని లెటర్లు ఇచ్చుకుంటూ, తిరగని మంత్రులు లేడు, తిరగని భవనాలు లేవు, అయినా కూడా మేము అందరం కూడా ఒక్కొక్క జిల్లా నుండి 33 జిల్లాల నుండి మేము వచ్చిన వాళ్ళం కళాకారులం సార్. మాది సూర్యాపేట జిల్లా, అయినా కూడా ఇప్పటి వరకు ఏ స్పందన లేదు, తిరగని మంత్రి లేడు, ఏ మంత్రి గారివైనా ఇక్కడ నుండి అక్కడివో అక్కడి నుండి ఇక్కడివో అని మమ్మల్ని ఈ విధంగానే రిస్క్ తీసి తిప్పించుకున్నారు. చాలా తిరిగి తిరిగి మేము అలసిపోయినాము. ఇదే విధంగా ఇట్లా అలసిపోయి ఉండి కూడా మేము హుజూరాబాద్లో ఎలక్షన్లో మేము నామినేషన్ వేసి పోటీలో ఇదే విధంగా బరిలో దిగితే ఏమన్నారంటే, మేము ఖచ్చితంగా మీకు కల్పిస్తాము, మీరు ఏ నామినేషన్లు మీరు వేయొద్దు, మీకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తాము అని ఆ రోజు మాది ఇది ఇట్లనే దాన్ని మభ్యపెట్టి దాన్ని మమ్మల్ని నామినేషన్ వేయకుండా చేసిర్రు. ఇప్పుడు కూడా మళ్ళీ నామినేషన్ల కోసం ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఎవరైనా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ హామీ ఇస్తే ఉపసంహరించు? అస్సలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదు సార్. పోతే ప్రాణం వస్తే జాబు, లేకపోతే ఉద్యమం, లేకపోతే ఎమ్మెల్యే, అంతే. దానికోసమే నిర్ణయించుకుని ఇంటికంచెలు భారపిల్లని ఆశ లేదు, మా బతుకుల మీద ఆశ లేదు. సస్త స్థావా చేస్తే ఉద్యమమా? ఎన్ని ఎంతమంది నామినేషన్ లేదు? 350 మంది చేస్తున్నాం. ప్రతి ఉమ్మడి తెలంగాణ నుంచి 31 జిల్లా ఉంది కదా, అక్కడి నుంచి 350 మంది నామినేషన్లు వేస్తున్నాం. పక్క బరిలో ఉంటున్నాం. సంగతి ఏదో తెలుసుకోవాలి. కళాకారులమా కాదా? నిజమైన కళాకారులు ఆలోచిస్తారా? మాలో కళ ఉందా లేదా? కళ కోసమా, మీకోసమా కాదు? గజ్జగట్టి ఆడి కేసులు అయ్యి ఉద్యమం చేసి అక్కడ వచ్చే స్టేజీల కింద పడుకొని భూకు లేక కారంపొడి కలుపుకొని కారంపొడిలో పేరాలు కలుపుకొని తిని ఉద్యమం చేస్తే ఇవాళ మమ్మల్ని రోడ్లనే పడేసిండ్రు. ఇది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తమ ఆటపాటతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు అన్యాయం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఈ నేపథ్యంలోనే గతంలో హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా నామినేషన్లు వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఒక హామీ రావడంతో ఉపసంహరించుకున్నాం. కానీ ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు దాదాపుగా 300కు పైగా ఉన్నటువంటి కళాకారులం అందరం కూడా నామినేషన్లు వేసి తీరుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జనార్దన్తో జానయ్య, ప్రైమ్ 9 న్యూస్, చండూరు నుండి.